ప్రతి మనిషిలోను మన మనిషి ఎక్కడికి వెళ్ళినా అమెరికా వెళ్ళొచ్చు, ఏ దేశమైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మన బంధం బంధుత్వం, ఒక తల్లికి ఒక కొడుకు పుడతాడు, ఒక కూతురు పుడుతుంది, ఆ బంధాలు ఒక బ్రదర్ ఒక సిస్టర్, ఈ బంధాలు మాత్రం ఎప్పటికీ చెరగవు. అది ఏ భాష అయినా కానీ, ఈవెన్ సింహం కూడా ఒక ఆడసింహం మగపిల్లల కంటే ఆ మగపిల్లల్ని తనకు అందనంత దూరానికి తోలేస్తుంది. అంటే అంత రేంజ్ ఆ బంధాలు బంధుత్వాలు ఎప్పటికీ మరవలేవు. అలాంటి బంధాలు బంధుత్వాలు ఎప్పుడు కూడా ఇవాళ స్పీడ్ ప్రపంచంలో యూత్లో ఉండగా ఎంతకైనా పరిగెత్తచ్చు, కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే మళ్ళా మన ఊరు మన ప్రాంతం మన ఇది అనుకుంటాం. చాలా వస్తాయి సినిమాలు, మనం వందల సినిమాలు చూస్తాం, కానీ లెక్క తీసుకుంటే చాలా ఫ్యూ సినిమాలు, కొన్ని చరిత్రల సినిమాలు ఉంటాయి. ఒక ఆ నలుగురు కానీ ఒక శ్రేయోభిలాష్ కానీ ఇలా చూసుకుంటే అలాంటి చరిత్ర సినిమాల్లో డెఫినెట్గా ఓనమాల అనేది ఒక చరిత్ర సినిమా. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఓనమాల అంటే సినిమాగా సినిమా చూస్తాం జరుగుద్ది. రేపు అది అయిపోయిన తర్వాత ప్రతి ఇంటిలోనూ ప్రతి లైబ్రరీ లాగా ప్రతి పిల్లలకి వాళ్ళందరికీ ఫ్యూచర్ జనరేషన్కి మీరు తెలుసుకోండి అని చెప్పి ఓనమాల చూపిస్తాం జరుగుతుంది. కన్న తల్లిని జన్మనిచ్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటాం. తండ్రి మన్ని జీవితంలో చేయి పట్టుకుని ముందుకు తీసుకెళ్తున్నందుకు కన్న తండ్రికి జీవితాంతం రుణపడి ఉంటాం. జీవితాన్ని ఒక మార్గదర్శకం చేసిన గురువుకి మాస్టర్కి జీవితాంతం రుణపడి ఉంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి సహాయం చేసిన జీవితంలో రకరకాలుగా స్టేజ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత అంటే థ్యాంక్స్ గివింగ్ అనేది నాకు తెలిసి నేను నమ్మినటువంటి ఒక సిద్ధాంతం. ఈ సినిమా యూనిట్ తరఫున కృతజ్ఞతలు చెప్పవలసింది అందరికంటే మించి మంచి సినిమాని, మనసుకు హత్తుకుంటున్న సినిమాని ఇంకా గౌరవిస్తున్న ప్రేక్షక దేవుళ్ళైన మీకు కృతజ్ఞతలు చెప్పడం కోసం ఈ విధంగా మీ ముందుకి తొందరగా రావాల్సి వచ్చింది. నాకు పట్టలేనంత ఆనందంలో కొంత ఉద్వేగంగా కూడా ఉంది. ఎందుకనంటే అనుకున్నది అనుకున్నట్టు చేయటం అనేది ఎప్పుడు కూడా నాకు పెద్దలు నేర్పింది. చేస్తూ మేము పనిచేస్తూ ప్రతి సీనుని ఓనమాల సినిమాలో అనుభవిస్తూ ఆ సీన్ని మేమే ఫీల్ అవుతూ చేయడం జరిగింది. దానికి ఇప్పటికే హృదయపూర్వకంగా కథ రాసినటువంటి తమ్ముడు సత్యం గారికి, దాన్ని నిర్మించి ఇంత రిస్క్ తీసుకుంటూ సునామీలో ఈత వేసిన క్రాంతి మాధవ్కి ఆల్రెడీ నేను నా కృతజ్ఞతలు తెలియజేశాను. ఇవాళ ఈ సినిమా మీ మనసుల్లోకి వెళ్ళినట్టే ఈ సినిమాని అందరూ కూడా ఆదరించినందుకు, మేము ఇవాళ కలిసింది ప్రేక్షక దేవుళ్ళైన మీరు మంచి సినిమాని మరొక్కసారి మంచి సినిమాని నిజంగా మనసుతో చూసి ఈ చిత్రాన్ని మనసుతో సక్సెస్ చేసినందుకు యూనిట్ అందరి తరఫున మా అందరి తరఫున మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి ఈ ప్రశ్న.